హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఇది వచ్చేసి సంక్రాంతి రోజు వ్లాగ్ అండి. ముందుగా అందరికీ బిలేటెడ్ సంక్రాంతి విషెస్ తెలియజేస్తున్నాను. సో ఇది సంక్రాంతి ముందు రోజు ముగ్గు అయితే ఇలా పెట్టామండి. కింద వచ్చేసి ఇలాగా ఒక పాట్ వేసేసి కలవ పువ్వు అన్నీ వేసి సింపుల్గా ఇలా రంగులు అయితే వేసేసాము. ఇక పైన గుమ్మంలో కూడా ఇంకొక ముగ్గు అయితే వేసామండి. సంక్రాంతి ముందు రోజు అంటే భోగి కదా, భోగి రోజు వచ్చేసి పేరెంటం ఉంది, పిల్లలకి భోగి పళ్ళు అవి పోసిన పేరెంటం. ఆ వ్లాగ్ ఆల్రెడీ పెట్టాను, చూడకపోతే చూడండి. సో ఆ రోజు భోగి పళ్ళు పోసి అంతా హడావిడయి, మేము భోజనం చేసి బట్టలు మార్చుకుని ఇక ఇవన్నీ కంప్లీట్ అయ్యేసరికి బాగా లేట్ అయిపోయిందనమాట. చాలా లేట్ నైట్ వచ్చి మేము ఇక్కడ ముగ్గు అయితే వేసాము. ఇంకా ఫుల్ దోమలు, సింపుల్గా మొత్తానికి ఇలాగా పైన అయితే ఈ నెమలి, అలాగే కింద అయితే ఆ కలవ పువ్వు పాట్ది వేసామన్నమాట. ముగ్గులు ఎలా ఉన్నాయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇది వచ్చేసి ఇంకా నెక్స్ట్ డే అండి, మార్నింగ్ సంక్రాంతి రోజు మార్నింగ్. అసలు మార్నింగ్ రెడీ అవ్వలేదండి, ఈవినింగ్ రెడీ అయ్యాను నేను. అది కూడా సింపుల్గానే, భోగి రోజు అయితే మార్నింగే శారీ కట్టుకుని అది రెడీ అయ్యాను. కానీ ఇక సంక్రాంతి రోజు ఏముంటా చెప్పండి, ముందు రోజు అయితే ముగ్గేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి బొబ్బట్లు ప్రిపేర్ చేస్తున్నారండి. ఇలాగా బెల్లము అలాగే శనగపప్పు ఇవన్నీ కుక్ చేసేసి రెండు కలిపేసి మిక్సీ పట్టి విధంగా దగ్గర పడేలాగా పూర్ణం మధ్యలో పెడతారు కదా, ఆ ఫిల్లింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నారు, యాలకుల పొడి అన్నీ వేసేసి. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని దాన్ని మైదాపిండి ముద్ద ఉంటుంది కదా, చుట్టూ తోపు అంటారు కదా, దాంట్లో పెట్టేసి రోల్ చేసేసి బొబ్బట్లు అయితే నెయ్యి వేసేసి కాల్చేసారనమాట. తర్వాత అలాగే పులిహార రోజు చేసిన స్పెషల్స్ అన్నీ కూడా కొంచెం కొంచెంగా ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను. మొత్తం రెసిపీస్ అయితే షూట్ చేయలేదు పెద్దగా, నేను షూట్ చేసిన వరకు అయితే యాడ్ చేయగలిగానమాట. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు సంక్రాంతి? బాగా సెలబ్రేట్ చేసుకున్నారా లేదా అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇక్కడ వచ్చేసి ఇంకా అమ్మ అయితే పులిహార కోసం అన్ని ఓపది ప్రిపేర్ చేస్తుంది. ఈలోపు ఈ పూర్ణం అది బాల్స్ చేస్తున్నారనమాట, ఇక్కడ బన్నీ మా డాడీ కలిసి. నేనైతే ఇంకా అమ్మ పులిహార పోపది వేసేసి ఇక్కడ పెట్టింది, నిమ్మరసం పిండేసి సాల్ట్ వేసి కలుపుతున్నాను. అక్కడ బన్నీ మా డాడీ వచ్చేసి ఈ బొబ్బట్లు రోల్ చేస్తున్నారనమాట. మా శ్రీయాంశి పాప కూడా పక్కనే కూర్చుని అన్ని పెత్తనాలు చేస్తూ ఉంటుంది. సో పక్కకు లేమ్మా అని చెప్తే లేవలేదు, అక్కడే కూర్చుని ఉందన్నమాట. అలా ఇంకా మార్నింగ్ అంతా గడిచిపోయిందండి. ఇలా వండిన వంటలు తిని కాసేపు టీవీ చూసి పడుకుని లేచి ఇలా చూస్తూ చూస్తుండగానే చీకటి పడిపోయింది. అప్పుడు రెడీ అయ్యామన్నమాట బయటికి వెళ్ళటం కోసం. ఏదో ఎక్కడికి వెళ్ళామంది కూడా షేర్ చేస్తాను. ఈలోపు ఈ ఒత్తేసిన బొబ్బట్లని ఇలా పెనం మీద కొద్ది కొద్దిగా నెయ్యి వేసేసి అమ్మ అంటే వీలైనంత ఎక్కువ నెయ్యి వేసుకుని కాల్చుకోవచ్చు, ఎవరు టేస్ట్ని బట్టి వాళ్ళు. ఎంత ఎక్కువ నెయ్యి వేసుకుంటే అంత బాగుంటాయి కదా బొబ్బట్లు. సో అలాగా నెయ్యి వేసేసి బొబ్బట్లు అయితే కాలుస్తుంది. బొబ్బట్లు ఎంతమందికి ఇష్టము అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను ఫుల్ రెసిపీ కూడా షేర్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే కుదరలేదండి. అంత దగ్గరుండి రెసిపీ తీయటం అనేది కుదరలేదు, నేను వేరే ఎడిటింగ్స్ చేసుకుని లేదంటే ఇలా ఈ పిల్లలతో ఇవే సరిపోయాయి అన్నమాట. ఫుల్ రెసిపీస్ అవి నాకు షూట్ చేయడం కుదరలేదు చేసినవి. అసలు మా శ్రీయాంశి పాప చేత సంక్రాంతి రోజు పెట్టిద్దాం అనుకున్నాము గొబ్బిళ్ళు. భోగి రోజు భోగి పళ్ళు పేరెంటం అయిపోతుంది, సంక్రాంతి రోజేమో గొబ్బిళ్ళు పెట్టించవచ్చు అనుకున్నాను. కాకపోతే పండగల్లో ఎప్పుడూ కూడా మనకి ఈ రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవడాలు, ఇవి అమ్మవాళ్ళు ఆ పనుల్లో ఉంటారు బిజీగా. ఇక ఈ ఫంక్షన్లు పేరెంటాలు అవన్నీ కూడా హడావిడి అయిపోతాయి. భోగి రోజు అలాగే హడావిడి అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి రోజు కూడా అంటే కొంచెం ఇబ్బంది కదా అని చెప్పేసి నేను పండగల ముందే పెట్టించేసాను దాని చేత. ఇంకొక రోజు కూడా మనకి ఎంజాయ్ చేసినట్టు కూడా అయింది, అంటే హడావిడిగా గడిపినట్టుగా కూడా అయింది. సంక్రాంతి రోజు ఏమైనా మూవీకి వెళ్దామా అని చెప్పేసి అన్నారు మా వాళ్ళు, కాకపోతే టికెట్స్ అస్సలు దొరకడం లేదండి. చూసింది బన్నీ ఫోన్లో బుక్ చేద్దామని చెప్పేసి, కానీ అస్సలు దొరకలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే అక్కడికి వెళ్ళి కూడా తెలిసిన వాళ్ళు ఉంటే అడిగి చూశారు, మార్నింగ్ షోకి ఉంది 8 అని చెప్పేసి. అంత మార్నింగ్ లేచి చూసే అంత ఏముంది అని చెప్పేసి ఇంకా మేము మూవీ డ్రాప్ అయిపోయామన్నమాట. ఇంకా వెళ్ళొద్దులే అనుకున్నాము. నాకు బొబ్బట్లు నార్మల్గా కన్నా వేడివేడిగా తినడం చాలా ఇష్టం అన్నమాట. ఒకటి తిన్నాను నేను, స్వీట్ ఎక్కువ తిననండి, 2-3 ఒకేసారి అలా తినలేను నేను. ఒకటి తింటాను మళ్ళీ ఎప్పుడో గ్యాప్ ఇచ్చి ఇంకొకటి అంతే, అలా తింటానమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు రెసిపీస్ అయితే పులిహార, పప్పు, కూర. ఈ కూర వచ్చేసి ఏం కూర, వంకాయ బంగాళదుంప, అలాగే బొబ్బట్లు. ఇంకా భోజనం అయిపోయిన తర్వాత అమ్మ వాళ్ళు అయితే బట్టలు పెడుతున్నారనమాట. శ్రీయాంశి పాప నిద్రపోతుందండి, అందుకనేసి మా ముగ్గురికి ఇలా ఇచ్చేసి తర్వాత శ్రీయాంశి పాపది కూడా నాకే ఇచ్చేసారు. ఇంకా ఆ రోజు ఈవినింగ్ అయితే అమ్మ రెడీ అవ్వమని చెప్పేసింది, కాకపోతే నాకు
సంక్రాంతికి పెట్టిన బట్టలు ఆ రోజు ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళటం లేదు కదా ఎలాగో. బాగా ఆ రోజు 7:30 ఆ టైంకి బయటికి వెళ్ళాము. జస్ట్ అలా పిల్లల్ని తీసుకుని పార్క్ దాకా వెళ్ళొద్దాం అన్నట్టుగా వెళ్ళామంతే. అందుకనేసి ఆ రోజు నేను రెడీ అవ్వలేదు అసలు. నెక్స్ట్ డే ఇంకా కనుమ రోజు వేసుకున్నాను అనమాట వీళ్ళు పెట్టిన డ్రెస్ అయితే. ఇక బట్టలు తీసేసుకుని కాళ్ళకైతే దండం పెట్టుకున్నాము. అలా మధ్యాహ్నం వరకు గడిచిందండి. ఇంకా నేను తర్వాత వచ్చేసి పడుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అవతారం ఎలా పడితే అలా ఉంది చెప్పాను కదా, నేను అస్సలు రెడీ అవ్వలేదు, జస్ట్ అలానే ఉండిపోయాను అనమాట. ఇక ఈవినింగ్ సింపుల్గా అయితే రెడీ అయ్యానండి, ఎందుకంటే పిల్లల్ని తీసుకుని అలాగ పార్క్ ఏమన్నా వెళ్దాము, వాళ్ళు గోల్ గోల్ చేసేస్తున్నారు ఇంట్లో వాళ్ళకి బోర్ కొట్టి, అందుకనేసి అలా తీసుకెళ్తే కొంచెం వాళ్ళు కూడా రిఫ్రెష్గా రిఫ్రెష్మెంట్ ఉంటుంది కదా వాళ్ళకు కూడా అని చెప్పి వెళ్ళామన్నమాట. కాకపోతే ఎక్కడికి వెళ్దామన్నా జనాలే జనాలండి. ఇంకా పండగల్లో తెలిసిందే కదా అందరూ బయటకు వెళ్దాం అనుకుంటారు కదా, సరదాగా వెళ్దాం అనుకుంటారు. సో ఎక్కడ పడితే అక్కడ ఉన్నారన్నమాట ఎక్కువ ఎక్కువ జనాలు కుప్పలు కుప్పలుగా. ఇక మేమైతే అందుకనేసి కేవీ రోడ్ దగ్గర హ్యాపీ స్ట్రీట్ ఉంది కదా అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని వద్దామని చెప్పేసి అలా వెళ్ళాము. అక్కడికి వెళ్ళి కాసేపు అయితే టైం స్పెండ్ చేసామండి. ఇక బయటికి వెళ్ళిపోయాము. శ్రీయాన్షి పాప ఆశ్రిత్ అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. అక్కడ ఐస్ క్రీమ్ ఉంటే ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అడిగారు అలానని, ఐస్ క్రీమ్ తీసుకొని ఇచ్చారు ఈయన. ఇంకా మేమే వెళ్ళాము, ఎవరూ వెళ్ళలేదు, బన్నీ నేను మా హస్బెండ్ పిల్లలు అనమాట. సో ఎక్కడికి వెళ్ళట్లేదు కదా ఎలాగో, పిల్లల కోసం యాక్చువల్గా ఇది, మా కోసం అయితే కాదు నిజానికి, ఎందుకంటే వాళ్ళు బాగా తిక్కబెడుతున్నారు. ఒకసారి ఒకలా పార్క్ తీసుకెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి అన్నారు మా హస్బెండ్. సో అందుకనేసి ఇక్కడ హ్యాపీ స్ట్రీట్ దగ్గరకు వచ్చామన్నమాట. ఈ హ్యాపీ స్ట్రీట్ దగ్గర అయితే కొంచెం టైం స్పెండ్ చేయడానికి ఫ్రెండ్స్తో కానివ్వండి, ఫ్యామిలీతో కానివ్వండి, కూర్చుని సరదాగా ఏమైనా ఐస్ క్రీమ్ కానీ ఏమైనా అక్కడ దొరికేవి ఏమైనా తినటం, అలా వాకింగ్ చేయడానికి కానివ్వండి, చాలా బాగుంది. అంతే, అంతకుమించి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అంటే ఏమీ లేదు, ప్రశాంతంగా గడపడానికి మాత్రమే ఉందంతే. ఎంటర్టైన్మెంట్ ఇన్ ద సెన్స్ ఉయ్యాలలు కానివ్వండి, జారుడు బల్లలు ఇలాంటివి ఏమీ లేవు. జస్ట్ ఇలా కూర్చుని పిక్స్ దిగడానికి, అవన్నీ కూడా వాక్ చేయడానికి, వాటన్నిటికీ కూడా బాగుంది. వీళ్ళందరూ కూడా ఈ చక్రాల్లో ఉన్నాయి కదా ఈ హోల్స్ లాగా, వాటిల్లో కూర్చుని మొత్తం సిట్టింగ్ అది అరేంజ్ చేశారు కదా, డిఫరెంట్ టైప్స్లో అరేంజ్ చేశారు ఇక్కడ, డిఫరెంట్ షేప్స్లో అందరూ కూర్చుని పిక్స్ దిగుతున్నారనమాట. సరదాగా మేము కూడా కొన్ని పిక్స్ అయితే దిగాము. కాకపోతే నాకు ఎందుకో ఇక్కడ ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలని అనిపించలేదు ఆ రోజు. కాసేపు పిక్స్ తీసుకుని ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి అయితే అనుకున్నాము. శ్రీయాన్షి పాప నేను అయితే కుల్ఫీ తిన్నాము. ఇక మా హస్బెండ్ బన్నీ అండ్ ఆశ్రిత్ బాబు అయితే చాకోబార్ తిన్నారనమాట. ఈ వ్లాగ్ ఇలా ఎంజాయ్ చేస్తున్నారు, నచ్చితే లైక్ చేయండి. బై బై గైస్, సీ యు నెక్స్ట్.